BHASKARS AREA channel ku swagatam. AP Grama Mariyu Ward Sachivalayaniki Sambandhinchina Pariksha Tedi Vachesindi. Total ga Andhra Pradesh Vyaptanga September 1వ తేదీన Grama Mariyu Ward Sachivalayaniki Sambandhinchina Rata Pariksha Jaragabothundi. Mari daniki Sambandhinchina Purti Vivaralu Manam Ippudu Telusukundam. September 1న Grama Ward Sachivalayala Udyogala Rata Pariksha. 133494 ఉద్యోగాల భర్తీకి రేపే నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఉద్యోగాల రాత పరీక్ష 133494 ఉద్యోగాల భర్తీకి రేపే నోటిఫికేషన్. గ్రామ వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియమకాలకు సెప్టెంబర్ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 133494 కొత్త ఉద్యోగ నియమకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొనడంతో పాటు రాత పరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు, పరీక్ష విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజు సమావేశమవుతున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పలువురు కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు అనగా సెప్టెంబర్ 2వ తేదీ కూడా రాత పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారులు మధ్య చర్చ జరుగుతోంది. అయితే చాలా మంది అభిప్రాయం ప్రకారం ఒకే రోజు పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కాగా రాత పరీక్షను పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారుల సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ప్రశ్నపత్రంలో ఉంటాయి. అందులో 75 మార్కులు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావలసిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం. ఇక శాఖల వారీగానే సచివాలయ ఉద్యోగులు, గ్రామ పట్టణ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగుల నియమకానికి నెల 25న ప్రభుత్వ శాఖల వారీగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏమైనా ఇబ్బందులుంటే 26వ తేదీనైనా తప్పనిసరిగా ప్రకటించాలని ఉన్నత స్థాయి అధికారుల బృందం భాగస్వామ్య ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 14,900 సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో కార్యదర్శితో కలిపి 11 మంది, పట్టణాల్లో 10 మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వహించనున్నారు. 13 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటైన సచివాలయాల్లో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను మినహాయించగా 2 చోట్ల కలిపి 135301 మంది శాశ్వత ఉద్యోగుల నియమకానికి ప్రకటన వెలువరిస్తారు. నియామక ప్రకటనలను శాఖల వారీగా ఇవ్వాలని నిర్ణయించారు. శాఖల వారి ఉద్యోగాలు, విద్యార్హతలు, ఎప్పటిలోగా దరఖాస్తులు చేయాలి తదితర వివరాలు నియామక ప్రకటనలో ప్రస్తావిస్తారు. దరఖాస్తుల స్వీకరణ, మదింపు, రాత పరీక్షల కోసం అర్హులకు పిలుపు వంటి బాధ్యతల్ని ప్రభుత్వ శాఖలే తీసుకుంటాయి. రాత పరీక్షకు సిలబస్ తయారీ బాధ్యతల్ని ఆయా శాఖల అధికారులు చూస్తున్నారు. పరీక్షా విధానం, సమయం తదితర అంశాల్లో ఏపీపీఎస్సీ ప్రభుత్వ పరీక్షల నిర్వహణ డైరెక్టర్ సహకరిస్తాయి. జిల్లా ఎంపిక కమిటీ అనగా డిఎస్సీల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా కలెక్టర్లకు పూర్తి అధికారాలు కల్పించారు. ఇక గ్రామ సచివాలయ కన్వీనర్ బాధ్యతలను విఆర్ఓకి ఇవ్వాలి అంటూ ఏపీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ విఆర్ఓల అసోసియేషన్ విజ్ఞప్తి. గ్రామ సచివాలయం కన్వీనర్ గా గ్రామ రెవెన్యూ అధికారి అనగా విఆర్ఓను నియమించాలని ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓల అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. గ్రామ సచివాలయంలో డిడిఓ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శికి బదులు విఆర్ఓకు అప్పగించాలని అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామితో కూడిన బృందం ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులతో పాటు విఆర్ఓలకు కూడా కామన్ సీనియారిటీ లిస్టు ప్రకారం సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పించాలని, విఆర్ఓలకు నిరంతరం సర్వే శిక్షణ అందించాలని కోరుతూ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు అజయ్ కళ్యంకు మరో వినతిపత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమైక్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇవి ఈ రోజున్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన సమాచారం. ఇందులో ముఖ్యంగా మనం కొన్ని విషయాలను పరిశీలిస్తే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 లేదా సెప్టెంబర్ 2
ఉద్యోగాలకు రాత పరీక్ష జరగనుంది. టోటల్ గా అయితే సెప్టెంబర్ 1వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు మరీ ఎక్కువగా అప్లై చేస్తే సెప్టెంబర్ 2వ తేదీ కూడా రాత పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. కానీ ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1నే రాత పరీక్ష టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఉండబోతుంది. ఇందులో 133,494 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం అనగా జూలై 25వ తేదీ, ఒకవేళ మిస్ అయితే జూలై 26వ తేదీన కన్ఫామ్ గా విడుదల చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించడం మనం గమనించవచ్చు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అని అనుకుంటున్నారని నాకు కూడా తెలుసు. కానీ మీరు కేవలం అనుకుంటే సరిపోదు. భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి, అలాగే బెల్ ఐకాన్ ను కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి నోటిఫికేషన్స్ నేను పెట్టిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.